దిక్కులేని దీనులను అభాగ్యులను అక్కున చేర్చుకుని ఆదుకుని మానవత్వాన్ని చూపడమే దైవత్వం అని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. రాజమహేంద్రవరం దహించే అగ్ని ఆడిటోరియంలో దహించు అగ్ని వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ థామస్ మాతృమూర్తి సెల్వం జ్ఞాపకార్థం కూడిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంబుడు రాజ పాల్గొన్నారు. Is awarded to Dr. Arun Thomas. You have achieved the title of Great Humanitarian National Award 21 for your philanthropic services and distinguished service. అందరికంటె గొప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేటువంటి శక్తి దేవుడికి ఇచ్చాడు. నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ఒక్కడే అడుగుతా ఉన్నాను, మా థామస్ గారు కూడా, మీరు చేసే ప్రార్థనలో మీ కుటుంబానికి ఒక 20% పెట్టుకోండి. ఒక 20% మాత్రం మా ముఖ్యమంత్రి గారికి పెట్టండి. ఎందుకంటే ఆయన సేవ చేసేవాడు, ఈ దగ్గర డబ్బు వచ్చింది పనిచేస్తున్నాడు, మళ్ళీ డబ్బు రావాలి కదా. అలాగే సేవ చేసేటువంటి బాలకుడికి మరి శక్తిని మరి ఆ దేవుని ప్రార్థన చేయమని మనందరి కోరిక చేశారు. అంటే సమాజంలో మనిషి అంటే మానవత్వం, మానవత్వమే దైవం, మానవుడు మనిషి దైవం ఈ మూడు కలిసినప్పుడు పెద్ద సేవకు మాత్రం. అటువంటి సేవకుడికి జన్మించినటువంటి అమ్మ కళ్యాణ్ గారు పరలోక దేవుని సన్నిధికి చేరిన సందర్భంలో ఈ కూడినారు. అదే సందర్భంలో నాకు నిన్నే సాయంత్రం గుర్తుకు చెప్పారు. ఒకసారి వారు సేవారంగంలో ఒక ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నారు. వారిని మీ చేతుల మీద అలాగే రాజయ్య చేతుల మీద వారిని తీసుకోవాలన్నప్పుడు కొంత ఆలస్యమైంది. అయినప్పుడు కూడా ఒక మంచి సేవకు అంటే ఎక్కడ చూడండి, సేవకు ఎలా లేవని నా థామస్ గారు నిరూపించారు. ఇక్కడ తమిళనాడులోకి రాజమండ్రి రాజనగరం ప్రాంతంలో దీనికి అంటే మనసే గొప్పది, ఆ మనసు కలిగినటువంటి వ్యక్తి. నేను కరోనా సమయంలో చేసిన దానికి ఏమి అవార్డు ఇచ్చారనేటువంటి దానికంటే దేవుని నుంచి చేస్తున్న సేవలన్నీ కూడా గమనించి ఉంటారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వాడు. సో అది మన జిల్లా వాసికి రావడం అనేది వీ ఫీల్ వెరీ ప్రౌడ్. నమస్కారం. ఉండేదండి ఇక్కడ నమస్కారం. రాజయ్య గారు చెప్పినట్టుగా రాజనగరం రాజమండ్రి ప్రాంతం తామస్కారంలో ఒక బలమైనటువంటి శక్తి ఉంది, ఎదుటివారికి సహాయపడాలి. ఆ శక్తి ఏంటంటే ఎదుటివారికి కష్టం వస్తుంది చూడండి, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, లేదా భర్తను కోల్పోయిన వాళ్ళకి, అనాథ ప్రేత సంస్కారం అంటే చనిపోయిన వాళ్ళకి ఎవరో దిక్కు లేకపోతే తానే దిక్కు, ఇవన్నీ కూడా దేవుడు ఆయన నియమించాడు. ఈ కార్యాలు ఈ ప్రాంతంలో చేయడానికి నీకు జన్మనిచ్చాను. ఈ దీని ద్వారా మరింత ప్రజలకి చేరువుగా మీరు ఈ సేవలు అందించాలని ప్రధానంగా ప్రతి మనిషికి కూడా అవసరమైంది ఏంటంటే పండుగ మధ్యకాలంలోనే మనందరికీ గౌరవమైనటువంటి దేవుడి యొక్క చెంతకు చేరినటువంటి సర్వం మరియమ్మ గారికి నివాళులర్పిస్తూ, ఎంత గొప్ప తల్లి వేళ థామస్ గారి పేరు చెప్తే రాజమండ్రి కానీ రాజనగర నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొట్టమొదటి గుర్తొచ్చేది సేవ. నిజంగా కోవిడ్ సమయంలో రెండు మూడు సందర్భాల్లో అయితే అసలు ఎక్కడి నుంచి ఇంత డబ్బు తీసుకుని రాగలుగుతున్నారు, ఇంత కార్యక్రమాలు చేయగలుగుతున్నారో చెప్పని అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున వేల మందికి అనేక రకాలుగా కోవిడ్ సమయంలో ఉపయోగపడినటువంటి వ్యక్తి థామస్ గారు. కోటి రూపాయల ఆసక్తి వచ్చిన చాలామందికి పది మందికి మేలు చేయాలి, సాయం చేయాలనేటువంటి మనస్సు అందరికీ ఉంది. ఒకవేళ దేవుడి సేవలో ఉన్నటువంటి థామస్ గారు
దేవుడి సేవ అని అంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా, కేవలం ఒక మతం అని అంటే ఇది ఒక దేవుడి గురించి చెప్పడం మాత్రమే కాదు, దేవుడు అనేటువంటి వాడు ప్రతి మనిషిలోనే కూడా ఉన్నాడు. కష్టంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అనేక సేవ కార్యక్రమాలు చేశారు. అలాంటి కార్యక్రమాలు అన్ని కూడా చేశారు కాబట్టి ఈవేళ థామస్ గారికి లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ఇంత గొప్ప గొప్ప అవార్డుని ఆయనకి ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన అన్ని రకాలుగాను కూడా డిజర్వ్డ్, దానికి మన అర్హులు. ఆయన రానున్నటువంటి రోజుల్లో కూడా మరిన్ని సేవలు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అద్వారా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాన్నగారికి అత్యంత ఆప్తులు ఆత్మీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు చిన్న వేణుగోపాలకృష్ణ గారు.